ఏదైనా కూర వండితే ఇంట్లల్లనైతే ఒకలే వండుతారు. పెళ్ళిళ్ళు దావత్లు కార్యాలయాలనైతే ఒక మాస్టరు వాళ్ళ కింద ఇద్దరు ముగ్గురు మనుషులు కలిసి వండుతారు కదా. కానీ 1200 మంది కలిసి ఒకే ఒక్క కూర వండిరోలా? సరిగ్గా ఇన్నరో లేదో 1200 మంది కలిసి ఒక్క కూర వండిండ్రు. ఇంతకు ఎంతమంది కోసం వండిండ్రు? ఏం వండిండ్రు? ఏం కూర అది చూస్తారా? చలో ఇక చూసేవారు మరి. ఎట్లుంది వంటకం? 5000 మందికి సరిపోయే కూర వండుతున్నారు వీళ్ళంతా. ఏ పెళ్లి దావత్ కోసమో ఇది అనుకుంటారేమో. కాదు కాదు, ఇది ఒక స్కూల్లో చేసిన వంటల పేరంటం. యోగి ఒక్క వంట మాస్టరు, ఆయన చేతి కింద 1200 మంది సార్లు స్టూడెంట్లు అందరు కూడి వండుతున్న వంటకం ఇది. సమరస్త పేరు మీద అన్ని తీర్ల కూరగాయలు కలిపి 5000 మందికి సరిపోయేటట్టు వండి వరల్డ్ రికార్డులు సెట్ చేసిర్రు ఈ మహారాష్ట్ర నాగ్పూర్ స్కూల్ వాళ్ళు. పిల్లలంతా ఇళ్లకాడికి వెళ్ళి తలాయిన్ని కూరగాయలు పట్టుకొచ్చిరట, అన్ని కలిపి వండిర్రు. అన్నట్టు ఈ కూరలో 400 కిలోల నూనె వాడిరటనుల్లా. ఈయనలో లేని కూరగాయలు లేవనుకో రాదు. వంకాయలు, బెండకాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమాటాలు, కలిమాకు, కొత్తిమీర కాడికేలి అన్ని తీర్ల కాయగూరలు, ఆకుకూరలు కూడా వాడిరట ఈ వంటల మాస్టర్ విష్ణు మనోహర్ అనే టైం చెప్తుండు. పీచే కా రాజ్ ఏసా కి ఏ బచ్చో ద్వారా బనాయి గయి సబ్జీ ఏసా మే కహుంగా. మేరా భలే 15వా వరల్డ్ రికార్డ్ హై, బట్ ఏ బచ్చో కే నామ్ సే దియా గయా. और बच्चों ने इसमें बहुत मेहनत की. 1200 बच्चे बिहार मुंडले स्कूल के बच्चे, उनके टीचर्स, उनके पेरेंट्स, इन्होंने घर से आधा किलो, एक किलो ऐसे सब्जी लाई. बच्चों ये सब्जी जो है तो लोक सहभाग इसमें है. और ये जो सब्जी है इसे समरसता नाम दिया गया क्योंकि सारे रस इसमें मिले है. गाजर है, गोभी है, पनीर है, आलू है, मटर है, प्याज है, अदरक है, लहसुन है. ये वर्ल्ड रिकॉर्ड बन रहा है. 400 किलो तेल इसमें डाला गया है. और ये इंडिया बुक ऑफ वर्ल्ड रिकॉर्ड, एशिया बुक ऑफ वर्ल्ड रिकॉर्ड, गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड, लिम्का बुक ऑफ वर्ल्ड रिकॉर्ड, सारों में हमने दर्ज किया. కమ్మగా ఉండొచ్చు ఇక కూర. తయారైనాక అందరు కూడా తిన్నారట. టేస్ట్ ఎట్లుందో గానీ వంటకం రికార్డులు మాత్రం అదిరిపోయినాయి. మొత్తానికి వంటకాలల్లా బాహుబలి వంటకమే అనాలి దీన్ని అయితే.